గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. వాట్స్ మై ప్రోగ్రామ్ టుడే? 10 to 10:30 క్యాటరింగ్ సెక్షన్ విజిట్ చేస్తున్నారు. 10:30 to 11 వైజాగ్ లో కట్టబోయే కొత్త హోటల్ గురించి డిస్కషన్. 11 to 1 చాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్. 1 to 2 లంచ్ విత్ చాంబర్ మెంబర్స్. ఆఫ్టర్ లంచ్ సార్, 2 గంటల తర్వాత ఫారిన్ డెలికేట్స్ తో మీటింగ్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిందా? వై? ఈ రోజు జరగబోయే గోకులాష్టమి వేడుకల్ని ఫారిన్ డెలికేట్స్ చూడాలంటున్నారు. మై గాడ్, ఈ రోజు గోకులాష్టమా? దెన్ క్యాన్సిల్ ఆల్ మై ప్రోగ్రామ్స్ టుడే. ఎస్ సార్. అశోక్, నాన్నగారు బిల్ సెక్షన్ లో ఉన్నారు, అర్జెంట్ గా నీతో మాట్లాడాలంట. పరీక్షలు ఎప్పటి నుంచి రా నీకు? నెక్స్ట్ మంత్ 15th నుంచి నాన్నగారు. సరేలే, ఆ టైంకి నాకు కూడా ఢిల్లీలో పని ఉంది, నేను వస్తానులే. శ్రద్ధగా చదువుకో. అలాగే. అవును, అన్న ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడురా, లైన్లో ఉండు, కబురు పెట్టాను. అన్నట్టు డబ్బులేమన్నా పంపమంటావా? అక్కర్లేదు నాన్నగారు, మొన్న పంపిందే ఇంకా ఉంది. సరే, నా కాలేజ్ టైం ఉంది, అన్నయ్య తర్వాత మాట్లాడతానని చెప్పండి. బాయ్. ఏంటయ్యది? మా పప్పు రెడ్డికి 4-5 హోటళ్ళు ఉన్నాయి, ఆయన లెక్కలేం చూసుకుంటాళ్ళనే కదా నీ ఉద్దేశం. ఇదిగో, కూరల్లో ఉప్పు ఎక్కువైనా ఒప్పుకుంటాను, కానీ లెక్కల్లో తప్పులుంటే మాత్రం నిప్పెట్టేస్తాను. వెళ్ళి సరి చేసుకురా. ఏంటి నన్ను పిలిచారట? అవునరా, ఇక లెక్కలనే అధ్వానంగా ఉన్నాయి. సర్లే, అవి నేను చూసుకుంటాను. నువ్వు వెంటనే బయలుదేరి ఆ టూరిజం మినిస్టర్ గారిని కలిసిరా. ఐఎమ్ వెరీ సారీ నాన్న, నాకు ఇవాళ వేరే పని ఉంది. ఏంటది? ఇవాళ గోకులాష్టమి, రాజావాళ్ళింటికి వెళ్ళాలి. నాన్ సెన్స్, మనకి మంత్రి గారి కంటే ఆఫ్టర్ ఆల్ పాలవాడు ముఖ్యమా? నాన్న, ఇంతకు ముందు మీకు చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, రాజాని ఎప్పుడు నా ముందు తక్కువ చేసి మాట్లాడదు.